విజయ్ గారు మెయిన్ లీడ్గా చేసిన వారసుడు సినిమా ట్రైలర్ కొద్దిసేపు క్రితం రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసాక నాకు ఎలా అనిపించింది అని అయితే ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ ట్రైలర్ అయితే చూడడానికి బాగానే ఉంది, అలాగే కోసం బాగానే ఖర్చు పెట్టారనిపించింది. ఇక చాలా సినిమాల తర్వాత విజయ్ గారు లుక్ అయితే ఫ్రెష్గా అనిపించింది. ఇక ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్ బాగా అనిపించాయి, అలాగే ట్రైలర్లో తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మరి స్టోరీ లైన్ అయితే చాలా వరకు రొటీన్గానే ఉంది. ఇంతకు ముందు ఇలాంటి స్టోరీ లైన్స్తో వచ్చిన సినిమాలు మనం చాలానే చూసాం. ట్రైలర్ని ఫస్ట్ 30 సెకండ్స్ చూసినప్పుడు గౌతమ్ ఎస్ఎస్సి సినిమా గుర్తొచ్చింది, ఇక తర్వాత అయితే అజ్ఞాతవాస సినిమాలో అనిపించింది. ఇక హీరో ఫ్యామిలీకి ఏవో ప్రాబ్లమ్స్ రావడంతో ఎక్కడెక్కడ తిరుగుతున్న హీరో వచ్చి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం, విలనేమో వాళ్ళ ఫ్యామిలీని ముక్కలుగా చేయడం, వాటిని హీరో అతికించడం, ఇదే సినిమా అన్నట్టుగా తెలుస్తుంది. ఇక స్టోరీ రొటీన్గా ఉన్న ఎమోషన్స్ యాక్షన్ బాగా వర్కౌట్ అయితే సినిమా అయితే హిట్ అవుతుంది. ఇక విజయ్ గారి నుంచి వచ్చిన లాస్ట్ సినిమాలన్నీ రొటీన్గానే ఉన్న బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమా కూడా అలాగే అవ్వచ్చు, కాకపోతే ఈ సినిమా తెలుగులో 22 కోట్ల వరకు రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. అంత మొత్తం పండగ టైంలో ఎంత మంచి టాక్ వచ్చిన బాలయ్య బాబుని చిరుని దాటుకుని ఇటు వరకు వెళ్ళడం అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. ఇక ఈ సినిమా గురించి దిల్రాజు గారు మాట్లాడిన మాటల వల్ల కూడా ఈ సినిమాకి నెగిటివిటీ అయితే వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అజిత్ గారి కన్నా విజయ్ గారే పెద్ద స్టార్ అని, ఆయనకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని చెప్పారు. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఇక్కడ పెద్ద హీరోలు ఉన్నా సరే వాళ్ళతో సమానంగా ఆయనకి థియేటర్లు తీసుకుంటున్నారు, అక్కడ ఆయన చెప్పిన లాజిక్నే ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. ఇలాగే చాలా విషయాల్లో చాలాసార్లు దొరికిపోయేలాగే మాట్లాడుతున్నారు. ఇక ఈ సినిమాని తెలుగులో విజయ్ గారు ప్రమోట్ చేయరని కూడా చెప్తున్నారు. ఇక వీటన్నింటిని పట్టుకుని ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. ఫైనల్గా ఈ సినిమా ట్రైలర్లో కనిపించిన స్టోరీ లైన్ రొటీన్గానే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ని పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్లా కట్ చేయడం అయితే బాగుంది. ఇక ఈ సినిమా ట్రైలర్కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.